పూటకొ మాట కోమటిరెడ్డి బ్రదర్స్ నైజమని మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టులు తీసుకున్నట్టు రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నారని ప్రసావించారు. అమ్ముడుపోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఆయా కారణాల వల్ల వచ్చాయని కానీ ఇక్కడ ఏ కారణం వల్ల వచ్చిందని నిలదీశారు. అభివృద్ధి కోసం రాజీనామా చేశానంటున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే ఏ అభివృద్ధి జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. పార్టీలో ఇష్టం లేదు మారదాం అనుకుంటే ఒకరోజు రాజీనామా చేసిపోతే వేరు, కానీ మూడేళ్ల నుంచి ఉండి ఆ పార్టీకి ద్రోహం చేస్తూ నేను ఇన్ఫార్మల్గా పనిచేసినా నేను కోబర్ట్గా పనిచేసినా దాని బహుమానంగా 22,000 కోట్ల కంటాక్ట్ వచ్చింది, అందుకని ఇవాళ రాజీనామా చేసిన ఆ పార్టీలో చేరిన. ఏం చేస్తారు ఇవాళ బీజేపీ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుంది? బీజేపీ పార్టీకి ఓటేస్తే తప్పకుండా బాయి కాడికి మీటర్ వచ్చి తీరుతుంది, ఎందుకంటే బీజేపీ పాలసీ అది. బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా వాళ్ళే ఏనాడు అసంతృప్తి ఎవరు లేరు పార్టీలో. ఆశించిన టికెట్లు కావాలి తప్పేం లేదు, ఆశించాలని చెప్పి మా సారే మా కేసీఆర్ గారు చెప్తారు. తప్పకుండా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఆస్పిరేషన్స్ ఉండాలి, ఎట్టి పరిస్థితులలో కోరుకోవాలి, దాని కొరకు ప్రయత్నం చేయాలి. రాజకీయాలు ఉండడం అంటేనే అట్లా ఉండాలి, డైనమిక్గా ఉండాలి అని చెప్పి చెప్తారు. మన సీఎం గారు కూడా చెప్తారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.